Festivals and tourism. Festival. Holi. అందరూ హోలీ అంటారు. హోలీ రోజున ప్రజలు అందరూ ఒకరికొకరు రంగులు పూసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే హర్యానాలో కూడా కుండ పగలు కొట్టి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసినట్టుగా ఎత్తుగా వేలాడదీసిన మజ్జిగ కుండను పగలు కొట్టడానికి అందరూ ఒకరి మీద ఒకరు నించుని పిరమిడ్ ఆకారాన్ని ఏర్పరిచి ఆ కుండను పగలగొడతారు. కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న పురుషులపై మహిళలు బకెట్లలో రంగు నీరు పోస్తూ ఉంటారు. ఇలా హర్యానాలో హోలీని జరుపుకుంటారు. దీపావళి. నమస్కారం, నా పేరు రిషిక్. దీపావళిని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, వెలుగుల పండుగ అని అంటారు. ఈ పండుగ అయోధ్య రాజు రాముడు రాక్షసుడైన రావణుడిని వధించినందుకు జరుపుకుంటారు. విజయం సాధించి తిరిగి వస్తుండగా పటాసులు పేల్చి దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఇది హర్యానాలో అమావాస్య రోజున జరుపుకుంటారు. దీపావళిని హర్యానాలో ఛోటీ దీపావళి లేదా చిన్న దీపావళిగా జరుపుకుంటారు. లోహ్రీ హర్యానా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ పండుగ మకర సంక్రాంతి రోజున జరుగుతుంది. లోహ్రీ రోజున భోగి మంటలు వేసి స్థానికులు అందరూ ఒక చోట చేరి అందంగా జరుపుకుంటారు. అన్నం, స్వీట్లు మరియు పాప్కార్న్లను మంటలోకి వేస్తూ దానిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజున హర్యానా అంతటా మతపరమైన ఆచారాలు సాంప్రదాయకంగా పాటిస్తారు. బసంత్ పంచమి అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో 5వ రోజున జరుపుకుంటారు. ఈ పండుగని సరస్వతీదేవికి అంకితం ఇచ్చే హిందూ పండుగ. ఆ రోజు శీతాకాలం ముగుస్తుంది కాబట్టి వసంత ఋతువును ఈ పండుగతో ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం బసంత్ పంచమి జనవరి 29న జరుపుకుంటారు. గంగూరే అనే పండుగను ప్రతి సంవత్సరం హర్యానా రాష్ట్రంలో జరుపుకుంటారు. ఈ పండుగ మార్చ్ మరియు ఏప్రిల్ నెలలప్పుడు జరుపుకుంటారు. గంగూరే మరియు ఐషర్ విగ్రహాలు అలంకరించబడతాయి. మహిళలు దేవుడి పాటలు పాడి దేవతను ప్రార్థిస్తారు. ఈ పండుగను వసంతకాలం ప్రారంభంలో జరుపుకుంటారు. ఈ పండుగలో గౌరీ దేవతను ప్రార్థిస్తారు. ఈ పండుగని పెళ్లి కాని మహిళలు జరుపుకుంటారు. ఈ పండుగను హిందువుల నూతన సంవత్సరం గుర్తుగా జరుపుకుంటారు. ఈ పండుగ హర్యానాలో వ్యవసాయ రాష్ట్రాలకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఏప్రిల్ 13వ తారీఖున జరుపుకుంటారు. సిక్కులు ఈ పండుగ రోజున గురుద్వారాలలో ప్రార్థనలు చేస్తారు. పండుగ రోజున విందులు తయారు చేస్తారు. పండుగ యొక్క మతపరమైన ఆచారాలు పూర్తయిన తర్వాత ఆ విందులను ఆస్వాదిస్తారు. సమాజ మధ్యాహ్న భోజనం ఈ పండుగ వేడుకలను ఇస్తాయి. జాతరలు, పాటలు మరియు నాట్యాలు ఈ వేడుకలలో అంతర్భాగం. హర్యానా రాష్ట్రంలో తీజ్ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సావన్ సూది రోజున ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పండుగ వర్షాకాలాన్ని స్వాగతిస్తూ నైరుతి ఋతుపవనాల తొలి వర్షాల కోసం ఎదురు చూస్తుంది. ఆడవారు తమ చేతులకు గోరింటాక పూసుకుని ఇంటి సభ్యుల నుంచి కొత్త బట్టలు స్వీకరిస్తారు. అబ్బాయిలు ఈరోజు పని నుంచి మినహాయించబడతారు. విందులను సిద్ధపరుస్తారు. కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తారు. ఉదయాన్నే పూజ చేస్తారు. అలాగే సాయంత్రం దీపం వెలిగించే సమయంలో నాట్యాలు మరియు పాటలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ హర్యానా రాష్ట్రం యొక్క ఏకమత్యాన్ని మరియు రంగురంగుల వైభవాన్ని తెలియజేస్తుంది. టూరిజం.
అంబాలా భారతదేశ పంజాబ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరిహద్దుల్లో ఉంది. అంబాలాకు రెండు ఉప ప్రాంతాలు ఉన్నాయి, అంబాలా కంటోన్మెంట్ మరియు అంబాలా సిటీ. దీనికి ట్విన్ సిటీ అని పేరు వచ్చింది. అంబాలాకు 1843 సంవత్సరంలో స్థాపడిన దానికి కంటోన్మెంట్ ప్రాంతంలో పెద్ద ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఆఫీసెస్ కూడా ప్రసిద్ధి చెందింది. అంబాలాలోన గేట్ మార్కెట్ ప్రాంతంలో అంటే ఉన్న ప్రజలకు ప్రధాన ఆకర్షణ. ఈ మార్కెట్ ఉపఖండంలో అతిపెద్ద గేట్ ట్రెండింగ్ మార్కెట్లో మరియు 900 నుంచి 1000 అంటే ఎక్కువ హోల్సేల్ ధరలు. దివానీ ఫరీదాబాద్. దాదాపు 300 దేవాలయాల నగరమైన భివానీని భారతదేశంలో మేరీకాశి అని కూడా పిలుస్తారు. భివానీ అనే పేరు శివుని భార్య గౌరీ భవానీ దేవత నుండి వచ్చిందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఈ నగరానికి బాణి అనే రాజ్పుత్ రాజువేపి రాణి పేరు నుండి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. చారిత్రాత్మకంగా ఇన్ అ అక్బరీలో భివానీకి సంబంధించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది ముఘల్ కాలంలో ని ఒక ముఖ్యమైన ప్రాణిత్య కేంద్రంలో ఒకటి. ఈ ప్రాంతంలోని ప్రజలు అత్యున్నతమైన క్రీడాకారులు మరియు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో హర్యానాకు ప్రాతినిధ్యం వహించిన వారు. ఈ ప్రాంతం జాతీయ సాయుధ దళాలకు కూడా గణనీయంగా ద్రోహపడుతుంది. యుద్ధాల సమయంలో ఈ జిల్లాకు చెందిన వీర సైనికుల త్యాగానికి కారణంగా ఈ నగరం యుద్ధ వీరుల నగరంగా పిలువబడుతుంది. ఫతేదాబాద్ భారతదేశంలోని హర్యానాలోని ఫతేదాబాద్ జిల్లాలో ఉన్న ఒక నగరం. ఆర్యలు మొదట సరస్వతి మరియు దృషద్వతి నదుల ఒడ్డున స్థిరపడ్డారని మరియు తరువాత క్రమంగా హిసార్ మరియు ఫతేదాబాద్ వరకు తమ స్థావరాన్ని విస్తరించారని నమ్ముతారు. ఫతేదాబాద్ నందు సామ్రాజ్యాల్లో భాగమని చెప్పి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. ఫతేదాబాద్ వద్ద అశోక స్తంభాల ఆవిష్కరణ కూడా మౌర్య సామ్రాజ్యాల్లో భాగము అని చూపిస్తుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ జరిపిన తవ్వకాలలో ప్రాచీన భారతదేశ సంస్కృతి మరియు వారసత్వంపై వెలుగునిచ్చిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాయి. గురుగ్రామ్ హర్యానా రాష్ట్రం 2వ అతిపెద్ద నగరం. ఆదర్శవంతమైన ఆధునిక నగరం మరియు భవిష్యత్తు లక్ష్యాల ప్రతిబింబం. అధికారికంగా గురుగ్రామ్ అని పిలువబడే ఈ నగరం చాలా తక్కువ వ్యవధిలో నిద్రలేని పట్టణం నుండి వేగవంతమైన పట్టణ కేంద్రంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో 3వ అత్యధిక తలసారి ఆదాయం కలిగి పారిశ్రామిక కేంద్రం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ స్థాపనతో నగర యొక్క ఆర్థిక పురోభివృద్ధి ప్రారంభమైంది మరియు నేడు ఇది 100 Fortune 500 కంపెనీలు కలిగి ఉంది. ఈ నగరం మహాభారత ఇతిహాసంలో యొక్క గౌరవనీయులైన గురువు ద్రోణాచార్యుడు పేరు పెట్టారు. ద్రోణాచార్యుడు తన శిష్యుడు పాండవులు మరియు కౌరవులకి ఈ పూర్వీకుల గ్రామాన్ని బహుమతిగా ఇచ్చారని నమ్ముతారు. ఈ ప్రదేశం వారికి ఆధ్యాత్మిక సూచనలు ఇచ్చాడు. హిసార్ నగరం 1315 AD ముస్లిం పాలకుడు ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. హిసార్ అనేది అరబిక్ పదం, దీని అర్థం కోట. రోజు మనం హిసార్ అని పిలుస్తున్నాం, కానీ ఆ రోజుల్లో హిసార్ ఫరోజ్ మరో మాటలో చెప్పాలంటే ఫరోజ్ ఆఫ్ ఫరోజా అని పిలిచేవారు. కానీ రోజులు గడిచే కొద్ద దాని అసలు పేరు నుండి ఫరోజా అని పదం తొలగించబడింది. ఇక్కడ అగోరా బనాలి మరియు కునాల్ తరువాతలో మనిషి ఉక్కన స్థాపించిన మొదటి సాక్ష్యం కనుక్కోబడింది. ఇవాన హరప్పన్ పూర్వీకులు స్థావరణాలు చక్రతపురాలు కాలం నాటి తొలి చిత్రాలను మనకు అందజేస్తున్నాయి. అశోక్ చక్రవర్తి కాలంలో
చెందిన ఇసార్ కోటలో ఉన్న స్తంభం మొదటి అగోరా నుండి వచ్చిన మరియు కుసాన్ రాజుల నిలయ అవకరణ పురాతన భారతదేశం యొక్క ముఖ్యమైన కొన్ని పాలు. సోనీపట్ పురాతన ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది మహాభారత కాలంలో ఐదుగురు పాండవ సోదరులచే స్వర్ణప్రస్థగా స్థాపించబడినదని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఈ ప్రదేశం పాండవ సోదరులలో ఒకరైన అర్జునుడి 13వ వారసుడి రాజసానికి చెందినది. ఈ నగరం గురించి తొలి ప్రస్తావన మహాభారత ఇతిహాసంలో వచ్చిందని మరియు ఇది 5 గ్రామాలలో ఒకటి అని కూడా నమ్ముతారు. హస్తినాపూర్ రాజ్యానికి బదులు పాండవులు, మిగిలిన 4 గ్రామాలు పన్ప్రస్థ, బగ్ప్రస్థ, ఇంద్రప్రస్థ మరియు త్రిల్ప్రస్థ. కురుక్షేత్రం ఒక ప్రసిద్ధి కలిగిన పుణ్యక్షేత్రం. ఇది భగవద్గీత భూమి కూడా. కురుక్షేత్రం ఢిల్లీకి ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కురుక్షేత్రాన్ని బ్రహ్మక్షేత్రం, ఉత్తరాదేవి, బ్రహ్మదేవి మరియు ధర్మక్షేత్రం వంటి పేర్లతో పిలుస్తారు. హిందూ ఇతిహాసమైన మహాభారతంలో కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధానికి ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు. నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో వచ్చే గీతా జయంతి అర్జునుడికి గీతను ఉపదేశించిన ఈ సంఘటనను గుర్తు చేస్తుంది. గీతా జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు మరియు యాత్రికులు మరియు అనేక మంది విదేశీయులు కురుక్షేత్రాన్ని సందర్శిస్తారు. కురుక్షేత్రాన్ని గీతంలో తానేశ్వర్ లేదా స్థానేశ్వర్ అని పిలిచేవారు. తానేశ్వర్ అనే పేరు సంస్కృత స్థానేశ్వర్ నుంచి వచ్చింది. దీనిని దేవుని ప్రదేశం అని అనువాదించవచ్చు. కురుక్షేత్రం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మరియు దేశంలోని పురాతనమైన నగరాల్లో ఒకటి. సిర్సా, ఈ జిల్లా పేరు దాని ప్రధాన కార్యాలయం సిర్సా నుండి తీసుకోబడింది. ఇది ఉత్తర భారతదేశంలోని పురాతన ప్రదేశాలలో ఒకటిగా చెప్పబడుతోంది. దీని ప్రాచీన పేరు శైరిషక. ఇది మహాభారతం, పాణిని యొక్క అష్టాధ్యాయ మరియు బౌద్ధ గ్రంథమైన దివ్యవదన్లో ప్రస్తావనను పొందింది. ఇది పాణినిచే ప్రస్తావించబడినందున ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నది. పట్టణం పేరు యొక్క మూలం గురించి అనేక రచనలు ఉన్నాయి. స్థానిక సాంప్రదాయం ప్రకారం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో సరస్ అనే రాజు ఈ పట్టణాన్ని స్థాపించి కోటను నిర్మించాడు. పురాతన కోట యొక్క భౌతిక అవశేషాలు ప్రస్తుత పట్టణానికి ఆగ్నేయంలో ఇప్పటికీ చూడవచ్చు. పానిపత్ నగరం భారతదేశంలో సిటీ ఆఫ్ రివర్స్ పేరుతో ప్రసిద్ధి చెందింది. చేనేత ఉత్పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో పానిపత్ జిల్లాకు ముఖ్యమైన స్థానం ఉంది. నర్రీ, కార్పెట్ మ్యాట్, టేబుల్ కవర్, బెడ్షీట్, బెడ్ కవర్, కర్టెన్ మొదలైనవి కెనడా, జపాన్, జర్మనీ మరియు ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయబడతాయి. పైన పేర్కొన్న వాటికి అదనంగా పానిపత్ నగరం ప్రపంచంలోనే నాభి రకం నూలు యొక్క అతిపెద్ద కేంద్రం. ఈ జిల్లాలోనే సమల్ఖా అనే సబ్ డివిజన్ ఫౌండరీ ఆఫ్ అగ్రికల్చర్ ఐ ఇన్స్ట్రుమెంట్స్కు ప్రసిద్ధి చెందింది. హర్యానా నుండి మాత్రమే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారవేత్త, ఇంజనీర్, నేత కార్మికులు మరియు కార్మికులు ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి శాశ్వతంగా స్థిరపడతారు.